భారతదేశంలో ఒక విజనరీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మాజీ జెడ్పీ చైర్మన్ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి చెంచల్బాబు యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ఆయన అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచల్బాబు యాదవ్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి చూపించిన డైనమిక్ లీడర్ సీఎం చంద్రబాబు అని చెప్పారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంతో పాటు ఖజానా ఖాళీ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి ఒక కాకర్ల సురేష్కే సాధ్యమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చింతనబోయిన బయ్యన్న, మాజీ కన్వీనర్ బొజ్జ నరసింహులు, టీడీపీ లీగల్ సెల్ అడ్వైజర్ సంధ్యరెడ్డి రామారావు, నల్లిపోగు రాజా, జల్సా యాదవ్, అంబటి మస్తాన్, మా భాష తదితరులు పాల్గొన్నారు. రెండు మాసాలు కూడా పూర్తి కాకముందే ఆ రోజు ఎన్నికల్లో మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏ వాగ్దానం చేశారో రెండు నెలల లోపలే అమలు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలుసుకుంటున్నాం. రెండు రోజుల క్రితం జరిగినటువంటి సమావేశాల్లో మా ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్ళు నిర్మించాలనేటువంటి ఒక మహా ఉద్దేశంతో, మహా సంకల్పంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం చరిత్రాత్మక నిర్ణయం తెలుసుకుంటున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన పేదలకు పట్టణాల్లో ఒక సెంటు ఇల్లు ఇచ్చేకి నిర్ణయించి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 12 ఎకరాలు ఇస్తా చెప్పారు, 1.5 సెంటు 12 ఎకరాలు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో 2 సెంట్లను పేదవారికి పక్కా గృహాలు ఇచ్చడానికి కేటాయిస్తూ, అలాగే రూరల్లో 3 సెంట్లతో పేదవారికి ఇల్లు నిర్మిస్తారని చెప్పడం పేదలకు వరం అని చెప్పి మేము తెలుసుకుంటున్నా. ఈరోజు అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 180,000 రూపాయలు పేదల ఇళ్ల నిర్మాణానికి మేము ఇస్తామని చెప్పి ప్రకటిస్తే, ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 4 లక్షల రూపాయలతో పక్కా ఇళ్ళు నిర్మిస్తామని చెప్పడం కూడా చాలా మంచి సంకల్పం, పేదలకు ఇది ఒక వరం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఈ పక్కా ఇళ్ళకి ఈ విధంగా పట్టణాల్లో 2 సీట్లు, టోరల్లో 3 సీట్లు కేటాయించి 4 లక్షల రూపాయలతో దాదాపు 8 లక్షల పక్కా గృహాలు మంజూరు చేసేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందంటే పేదలకు ఇది ఒక వరంగా మేము భావిస్తున్నాం. అలాగే ఉచిత పాలసీ తీసుకొచ్చి ఈరోజు ప్రతి పేదవాడికి కూడా ఇసుకను ఉచితంగా అందించి భవన నిర్మాణాలకి పేదల ఇల్లు కట్టుకోవాలనే సంకల్పానికి ఈరోజు రూపొందించినటువంటి ముఖ్యమంత్రి పేదల పక్షపాతం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. కానీ ఆ రోజు జగన్మోహన్ కలబల్లి మాటలు చెప్పారు, కేవలం 1 సెంట్లో ఇల్లు నిర్మిస్తే ఏ పేదవాడు ఇల్లు కట్టుకొని జీవించడానికి అవకాశం ఉందని చెప్పి తెలుసుకుంటున్నా. ఎవరైనా సరే వారి వాటిలో ఒక బర్రెనో, ఒక గొర్రెనో, ఒక గేదెనో సాకాలంటే వీలు ఉండేదా అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నాం. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్థలాలు ఈ కొండల్లోనో, వాగుల్లోనో, వంకల్లోనో, చెరువుల్లోనో ఇచ్చారు, కానీ మంచి ప్రదేశాల్లో పేదలు నివసించే స్థలాలు కూడా కేటాయించలేదు జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకుంటున్నాం. కానీ ఇలా చంద్రబాబు నాయుడు గారు మంచి సంకల్పంతో ఈ యొక్క గొప్ప నిర్ణయాన్ని తీసుకొచ్చారని తెలుసుకుంటున్నా. ఈ రాష్ట్ర బడ్జెట్ ను దివాలు తీర్చేటి చంద్రబాబు గతంలో బడ్జెట్ ను దివాలు తీర్చేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం బడ్జెట్ అన్ని రకాల కూడా దివాలు తీసిన చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించే సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉందని తెలుసుకుంటున్నా. అప్పులో ఉన్న రాష్ట్రంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి ఒక మంచి ఒక కూటమి వల్ల ఈరోజు కేంద్రం నుంచి 80,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి రాజధానికి 15,000 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలుసుకుంటున్నాం. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా ఈరోజు కేంద్రం తీసుకుందంటే ఆ ఘనత 80 కోట్లది చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారి కృషి అని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేసుకుంటూ, ఇలా ఏ ప్రభుత్వం కూడా అధికారం వచ్చిన 2 మాసాల్లోనే ఇంత గొప్ప కార్యక్రమాలు చేసేటువంటి ప్రభుత్వం మనకు లేదని చెప్పి కూడా నేను మనవిస్తుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పెట్టినట్టు అధికారులు 2 నెలల్లోపులోనే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్పి దల్లాయిశారంటే ఇంతకన్నా సిగ్గుమాల పరిస్థితి మనకు లేదని చెప్పి కూడా తెలుసుకుంటూ, ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
మనం 2 సంవత్సరాల్లోనే అన్ని రంగాల్లో కూడా పరిశ్రమలేమి, ప్రాజెక్టులు ఏదైనా ఉత్తాజాలేమి, పేదల ఉద్యోగాలు కానీ, పేద సంక్షేమం కానీ అన్ని రంగాల్లో కూడా ముందుకు పోయే అవకాశం ఉందని చెప్పి నేను మనం చేసుకుంటూ, మరొక ముఖ్యమైన విషయం, మన ప్రాంతంలో మన కాకల సురేష్ గారు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. తొలిసారి అసెంబ్లీలో సమావేశంలో మన సురేష్ గారికి అవకాశం ఇస్తే పువ్వు పుట్టంగానే పరిగణిస్తుందని చెప్పి సామెతగా ఈ ప్రాంతంలో కాకల సురేష్ గారు తనకు వచ్చినటువంటి శాసనసభలో తనకు వచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని ఈ ప్రాంతం వైద్యానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉందని, పేద ప్రాంతం అని, అనేక మంది కిడ్నీ వ్యాధి బాధపడుతున్నారని, డయాలసిస్ సెంటర్ని ఉదయగిరి విన్నమూరులో ఈరోజు నెలకొల్పడానికి ప్రభుత్వం చర్యతీసుకోమని చెప్పి శాసనసభలో కోరడం, మరు క్షణమే ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి మన సత్యకుమార్ యాదవ్ గారు 40 లక్షల రూపాయలు శాసనసభలోనే ప్రకటించడం గొప్ప విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ ప్రాంతంలో రోడ్ల మరమ్మతులకు కానీ, రోడ్లకు కానీ, సోమశల ఉత్తరకాల పొడిచి విషయాలు కానీ కాకల సురేష్ గారు చూపిన చదువుకు కూడా మేమందరం కూడా అభినందిస్తున్నాం. భవిష్యత్తులో ఉదయగిరి నిజవర్గం మన శాసనసభ్యులు కాకల సురేష్ గారి ఆధ్వర్యంలో కానీ, అలా మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రులు మన నారాయణ గారు, ఆళ్ళ రామారెడ్డి గారు ఆధ్వర్యంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన ఉదయగిరి ప్రాంతం కూడా మార్గదర్శనం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.